Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులో ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనుల యేసురత్న గారికి, దైవజనుల భాస్కర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము కంటిన్యూ చేద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో 40 తారీఖు ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో, బహుజన సమూహంతో పలికిన ఈ మాట చూడండి. ఒక తల్లినైనా తండ్రినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించారంటే వారు నా ప్రేమకు పాత్రులు కాలేరు. ఒక కుమారుడినైనా కుమార్తెనైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు నాకు పాత్రులు కాలేరు. అసలు ఈ లోక ప్రేమలన్నింటిలో ఎక్కువ ప్రేమ ఇక్కడే ఉంది. ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ అమ్మ నాన్నకన్నా ఎక్కువగా మరి ఇంకెవరిని ప్రేమించరు, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ. అలాగే తల్లి తండ్రులు పిల్లల కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించరు, పిల్లల తర్వాత ఎవరైనా సరే. వీళ్ళు తింటాం మానేసి మరీ పిల్లలకు పెడతారు, పిల్లలు మరి ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు మరి పిల్లలను ప్రేమిస్తారు ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా. పిల్లలు అందరికన్నా ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఇక్కడ ఏసే చెప్తున్నారు, అందరికన్నా ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తేనే నా ప్రేమకు పాత్రులు అవుతారు, లేకపోతే నా ప్రేమకు పాత్రులు కాలేరు అని చెప్తున్నాడు. అక్కడ ఇంకంతకన్నా వివరం అక్కడ ఏం చెప్పలేను నేను. అంటే ఈ లోకంలో మనమంటూ ప్రేమించడం ఆరంభిస్తే ఫస్ట్ లవ్ ఎవరికి ఉండాలంటే ఏసైకి ఉండాలి ఫస్ట్ ప్లేస్. ఆయన్ని ప్రేమించిన తర్వాతే, ఆయన తర్వాతే తండ్రి అయినా తల్లి అయినా, ఆయన తర్వాతే కొడుకైనా కూతురైనా అనాలి మనం. అంతే అంటమే కాదు, ఆయన తర్వాతే నాకు ఎవరైనా ఈ లోకంలో అనే మాట మనం అన్నప్పుడు మన ఏసై అప్పుడు సంతోషపడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు మంచి తల్లి తండ్రులను ఇచ్చింది ఎవరు? ఈ లోకంలో మంచి కొడుకును కూతుర్ని ఇచ్చింది ఎవరు? ఈ లోకంలో అసలు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? జన్మనిచ్చింది ఎవరు? ఒక వాస్తవం తెలుసా, తండ్రిలో నుండి తల్లిలోనికి కొన్ని కోట్ల కణాలు వెళతాయి. వెళ్ళినప్పుడు ఆ కోట్ల కణాలలో నువ్వు ఒక్క కణం మాత్రం తల్లి అన్నంలో ప్రవేశించి పిండమయ్యావు. నీతో పాటు కోట్ల కణాలు వెళ్ళి ఆ కోట్ల కణాలు కూడా నీలాంటి కణాలే, కానీ ఆ కోట్ల కణాలు జీవం పోసుకోలా. ఆ కోట్ల కణాలలో నీ కణాన్ని దేవుడు తల్లి అన్నంలో ప్రవేశింపజేసి పిండంగా మార్చి నువ్వు జీవం పోసుకొని భూమి మీదకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
అంటే నిన్ను ఆయన ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ నాన్న ప్రేమ ఏంటో నీకు తెలిసింది. భూమి మీదకి వచ్చిన తర్వాతే నువ్వంటే ఏంటో నీకు తల్లిదండ్రులకు తెలిసింది. కానీ నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నీ అవయవాలన్నిటినీ నిర్మించిన వాడు ఆ యేసయ్య కాదా? నీలో ఉన్న ప్రతి అవయవాన్ని నిన్ను నిర్మించి నవమాసాలు నిన్ను గర్భములో ఈ అందమైన రూపును తయారు చేసి భూమి మీదకి పంపించాడు ఆయన. గాడ్ ది ఆల్మైటీ, ఆయన ఫస్ట్ ప్లేస్ ఆయనదేనండి. భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మా నాన్న తెలుసు, భూమి మీదకి వచ్చిన తర్వాత కొడుకు కూతురు అని ఆ అమ్మా నాన్నకి తెలుసు. కానీ వాళ్ళెవరికి తెలియక మునిపే జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటాడు. నువ్వింకా పిండముగా ఉండగానే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు, నీ గురించి గొప్ప సంకల్పం ఉన్నాడు అని తన పుస్తకంలో రాసేసుకున్నాడంట. నువ్వు ఇన్ని దినాలు బ్రతకాలని, ఇన్ని దినాల్లో ఇన్ని ఘనమైన కార్యాలు నువ్వు పొందాలని, ఇంత ఘనుడువు కావాలని నీ గురించి గొప్ప సంకల్పం. నువ్వు పుట్టిన తర్వాత నీ గురించి గొప్ప సంకల్పం నీ తల్లిదండ్రులకు ఉందగాని పుట్టక మునుపే నీ గురించి గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మనల్ని ఆయన ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. తల్లి గర్భంలో మనల్ని విచిత్రంగా తయారు చేశాడండి ఆయన. విచిత్రంగా ఒక మాటలో మనం ఆలోచిస్తే అసలు ఆ ఒక్క కణమే కదా, ఆ ఒక్క కణం తల్లి అన్నంలో ప్రవేశించి ఒక్క కణం రెండు కణాలైంది, రెండు కణాలు నాలుగు కణాలైంది, నాలుగు కణాలు ఎనిమిది కణాలైంది, ఎనిమిది కణాలు పదహారు కణాలైంది, పదహారు కణాలు 32 కణాలైంది, 32 కణాలు 64 కణాలైనాయి. ఇలాగా ఫలదీకరణ జరిగిందండి. 2, 4, 4, 8 అలా డెవలప్ అవుతూ అలా కోట్ల కణాలు అయిపోయినాయి మొత్తం మన తల్లి గర్భంలో ఉండగానే. తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఒక్క కణంగానే ప్రవేశించావు, ఆ ఒక్క కణం ఫలదీకరణ జరిగి అన్ని కణాలుగా జరిగింది. ఫలదీకరణ అయి కొన్ని కోట్ల కణాలు అయిపోయిన తర్వాత ఆ కోట్ల కణాలు ఇప్పుడు విభజన జరగడం ప్రారంభమైంది. ఎలా విభజన? నువ్వేమన్నా కడుపు మీద పెట్టి ఇలా ఇలా అంటూ ఏ కణాలారా మీరంతా ఎముకలు కండి, ఏ కణాలారా మీరంతా కండకండి, ఏ కణాలారా మీరు చర్మం అవ్వండి, ఏ కణాలారా మీరంతా గోర్లు అవ్వండి, ఏ కణాలారా మీరు జుట్టుగా మారండి అని మీరేమైనా తల్లి లోన పెట్టి డిసైడ్ చేసిందా? నీకు ట్రీట్మెంట్ ఆ నవమాసాలు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఏమైనా డిసైడ్ చేశాడా? లేకపోతే తండ్రి ఏమైనా ఏ పిచ్చి పిచ్చి ఆశాలేక బాక ఎక్కడ ఏది ఉండాలి అలా ఉండాలి, కండ్రాలా వెళ్ళిపోవాలి, తలకైటి రావాలి, కాళ్ళుటి రావాలి అని తండ్రి ఏమైనా భయపెట్టాడా? విచిత్రంగా తల్లి గర్భములో మనల్ని ఆయన నిర్మించాడండి. ఈ అందమైన రూపును మనకిచ్చి తలక ఎక్కడుండాలి అక్కడే పెట్టాడు, అందరికీ కాళ్ళు ఎక్కడుండాలి అక్కడే పెట్టి, చేతులు ఎక్కడుండాలి అక్కడే పెట్టి, ఈ తలకాయలో కూడా అందమైన డిజైన్ చూడండి. అసలు ఒకరికి ఒకరికి పొందన ఉంది. అసలు ఈ మనిషి తయారు చేసిన ఏదైనా సరే అంతా ఒకే పక్క, ఒకే డిజైన్, అంతా అలాగే ఉంటుంది, మార్పు ఉండదు. కానీ ఆయన అందరినీ ఒకేలాగా తయారు చేశాడు, కానీ ఒకరికి ఒకరికి మార్పు ఇచ్చేసాడు. చూడండి, ముఖాల్లో మార్పే కాదు, మనలో మన కళ్ళు కూడా మార్పేనండి. చూడటానికి అందరి కళ్ళు ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఆదాము దగ్గర నుండి లాస్ట్ చచ్చిపోయే వ్యక్తి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టారు, అన్ని కోట్ల మందికి చూడటానికి ఒకే కన్ను ఉంది, కానీ ఆ కన్ను డిఫరెంట్ అండి. అసలు మీ కన్నుకు నా కన్నుకు డిఫరెంట్. అది మీరు చూడండి, ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు కన్నులు పరీక్షించారు. మీ ఒక్క కన్ను చాలు మీరా కాదా తెలుసుకోవడానికి, మీ ఒక్క తంబు చాలు అలా పెడతారు. ఆ తంబు చాలు ఎందుకంటే మీలాంటి తంబు ఆదాం దగ్గర నుండి ఇప్పటివరకు ఎవరికి లేదు. ఈ బొటనేలు, ఈ ముద్ర ఉందో చూడండి, ఆదాం దగ్గర నుండి ఇప్పటివరకు ఇలాంటిది ఎవరికి లేదు. ఈ 4 ఏళ్ళు ఉన్నాయి చూడండి, వీటిలాగా ఎవరికి లేదు. అసలు ఇంకో మాట తెలుసా, ఒక్కొక్కడి ఒంటి దగ్గర నుండి చెమట వస్తుంది, అందరి చెమట వాసన కూడా ఒకటి కాదు, తెలుసా మీకు? అది నా చెమట వాసన ఒకటి, మీ చెమట వాసన ఒకటి. ఎస్, నిజమండి. మనిషి మనిషి దగ్గర ఒక్కొక్క వాసన వస్తుంది. బర్మిస్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? బర్మిస్ మీ దగ్గరికి రావడం, వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ వాసన వచ్చేస్తండి. మన చెమట వాసన వస్తే తెలుసు మనకి. మన ఆంధ్ర వాళ్ళందరికీ ఒక టైప్ చెమట వాసన ఇచ్చాడు, అందులోకి ఆంధ్రులు అందరిలో కూడా ఒకే చెమట వాసన కాదు. అది మనిషి మనిషికి డిఫరెంట్. అసలు ఇది చదివితే పిచ్చెక్కిపోద్దండి. ప్రభువా, ఎంత అద్భుతంగా డిజైన్ చేసావు ఏ మనిషిని. అసలు చెమట వాసన కూడా ఒకటి కాదా? కొట్టరేంటండి అసలు మీరు? బాబ్బా, మనం అనుకుంటాం మనల్ని అందరినీ ఒకే రీతిగా అలా పొందుపరిచేసి చేశాడని. నో నో నో, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మనల్ని డిజైన్ చేసి ఈ రోజున ఇలాగ మనల్ని ఉంచాడంటే దేవుడు మనల్ని సృష్టించిన విధం ఆశ్చర్యమండి, ఆశ్చర్యమండి, ఆశ్చర్యమండి. 139వ కీర్తనలో అదే ధ్యానించాడండి దావీదు భక్తుడు. ఒక్కసారి చూద్దాం చూడండి, 139వ కీర్తన
ఈ 139వ కీర్తన ఒక్కసారి తీయండి, 13వ వచనం కానీ చూద్దాం. నా అంతరయంద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. బాబ్బా, దేవుడు మనల్ని ఇంకా పుట్టించిన విధానం 15వ వచనం అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అబ్బా 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 అబ్బా, ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని కన్నులు మన మీద ఎప్పుడు ఉంది? పిండంగా. ఇలా మనం చెప్పుకుంటూ ఉండాలంటే మన దేవుడు మనల్ని తల్లి గర్భములో విచిత్రంగా మనల్ని నిర్మించాడే, ఈ అందమైన రూపిచ్చాడే, మనకి చక్కని అందచందాలు దిద్ది. ఏమండి, మనం నిజంగా దేవుణ్ణి గణపరచాలంటే మనం ఎవరిని చూడాలి తెలుసా? కాళ్ళు లేకుండా పుట్టేసినను చూడండి, అలా చూస్తే హృదయ విదారం అయిపోద్దండి. అయ్యయ్యో పాపం కాళ్ళు లేవు వీళ్ళకి, ఆ చెక్కలు పెట్టి దాని మీద కూర్చొని ఇలా తోసుకుంటూ వస్తుంటే గుండు తరుక్కుపోద్ది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ హృదయం ఎప్పుడైనా స్పందించిందా? కొంతమంది అండి ఒక చెయ్యుండి ఒక చెయ్యి ఉండదు వాళ్ళకి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత విదారంగా ఉంటుంది. కొంతమందికి అండి గ్రహణం మొర్రు, వారి ముక్కు వారి నోరు అదో రకంగా ఉంటుంది. బా, ఏ లోపం లేకుండా మనల్ని అందరినీ పుట్టించాడే, హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఏ లోపం లేదు, ఎక్కడేది ఉండాలో అక్కడ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ముక్కు అందరికీ ఎక్కడుందో మీకు కూడా అక్కడే ఉంది, నోరు అందరికీ ఎక్కడుందో. ఏమండి ఒకరికి ఈ ముక్కు తీసుకొచ్చి కింద పెట్టి నోరు పైన పెడితే ఎట్ట ఉండదంటారా? ముఖం చూడగలమా? ఒకసారి ఊహించండి, దేవుడు ఎప్పుడైనా అలా మనకు చేస్తుంటే ఎలా ఉండేదంటారు? మనల్ని అద్భుతంగా చేశాడండి, ఆయనకి రుణపడిపోవాలండి మనం, పాదాభివందనం చేసేయాలండి. నన్ను ఇంత అద్భుతంగా ఇంత మంచిగా నన్ను తయారు చేశారయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా. ఏమండి అదే అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? ఆయన మనల్ని విచిత్రంగా అద్భుతంగా కలగజేసిన ఆ విధానాన్ని చూసి భయం వచ్చేస్తుంది, ఆశ్చర్యం వస్తుంది, అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంత మిన్నగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడే, ప్రేమించి ఇంకేం చేశాడు తెలుసా? మనం అందరము నరకాగ్నికి లోనైపోతున్నామని, మనలో ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, మనమందరము ఆయన ఉండే ఆ స్వర్గంలో ఉండాలని మన కోసం స్వర్గం కలుగజేశాడు. స్వర్గం కలుగజేసి ఇంకో మాటలో చెప్పాలంటే, భూమి మీద మనల్ని పుట్టించక మునుపు మనిషి అన్నవాడిని భూమి మీద పుట్టించక మునుపు మనిషికి ఏమేం కావాలో మొత్తం అన్నీ రెడీ చేసి అప్పుడు మనిషిని పుట్టించాడు భూమి మీద. అంటే మనిషి అంటే ఎంత ఇష్టమో చూడండి, దేవుడు ఈ సకల చరాచర సృష్టిలో అన్నిటినీ కలగజేశాడు. కొట్ల జీవరాశులు, ఆకాశ పక్షులు, ఎన్ని వింత వింత ఆకాశ పక్షులు ఉన్నాయి, అడవి మృగాలు, రకరకాల మృగాలు ఉన్నాయి, చేపలు, బబ్బబ్బబ్బా ఒక దాన్ని మించిన అందం మరొక చేప, మంచి మంచి చేపలను దేవుడు కలగజేశాడు. అలా మనం ఆలోచిస్తే ఈ సృష్టిలో ఎన్నిటిని కలగజేశాడు. వీటన్నిటిని ముందు కలగజేశాడా? మనల్ని కలగజేశాడా? ఫస్ట్ అవన్నీ కలగజేశాడు. భూమిని ముందు కలగజేశాడు, భూమి కింద మనకు కావాల్సినవన్నీ కలగజేశాడు, ఆకాశాన్ని మనకు కలగజేశాడు, ఈ సృష్టిలో మొత్తం పంచభూతాలు అంటారు చూడండి, పంచభూతాలు అన్నిటినీ కలగజేసి మనకి చక్కని వాతావరణం ఇచ్చి, చక్కని నీరు ఇచ్చి, చక్కని వెలుగిచ్చి, చక్కని గాలిచ్చి, ఈ చక్కని మంచి పరిస్థితులు ఇచ్చి అన్నీ రెడీ అయిపోయినాయి అన్నప్పుడు మనిషిని దేవుడు కలగజేశాడు. అంటే ఈ మనిషిని అన్నిటికన్నా, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికన్నా ఎక్కువగా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే మనిషిని. మనిషి అంటే ఎవరు? మనల్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మనల్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవుడికి మనిషి అంటే ఎంత ఇష్టం అండి. ఎవరి ఇది ఎలాగో మీకు చెప్పాలంటే, కొడుక్కో లేకపోతే కూతురుకో పెళ్లి చేసి వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత, అరే అరే పెళ్లి చేశాను కదా, మీకు ఒక ఇల్లు కట్టాలి, మీకు ఒక బైరువా కొనాలి, మీకు ఒక
ఇంకేంటి, మంచం కొనాలి, మీకు ఒక స్టవ్ కొనాలి, మీకు అది కొనాలి, ఇది కొనాలని వాళ్ళ పెళ్లి చేసేసి ఆ తర్వాత ఇవన్నీ ఎత్తుక్కునే పరిస్థితి అయితే కొంచెం ఇబ్బంది. పెళ్లి చేయక మునిపే పెళ్లి చేస్తాను కాబట్టి వాళ్ళకు ఒక గది కట్టించాలి. ఆ గదిలో ఒక మంచం కావాలి, ఆ గదిలో ఒక బీరువా కావాలి, ఆ గదిలో ఒక ఏసీ కావాలి, ఆ గదిలో ఫ్యాన్ కావాలి, ఆ వదిలో మధుగో పలానా కావాలి, పలానా కావాలి, స్టవ్ కావాలి, మొత్తం ఏమేమి కావాలో మొత్తం గదిలో అమర్చేసి అంతా చేసేసి ఇక పెళ్లి చేసి ఇప్పుడు ఆ గది తాళాలు చేతికి ఇచ్చి కమాన్ గో అండ్ ఎంజాయ్ చేయమని అప్పుడు ఆ తాళాలు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటాయి? కావాల్సినవన్నీ లోన ఉన్నాయి, తాళపు చేతులు చేతికి ఇచ్చి కమాన్ గో అండ్ ఎంజాయ్ అంటే ఎంత బాగుంటుందో కదా. మన దేవుడు మనకి అలా చేశాడండి, అలా చేశాడండి. మనకు కావాల్సినవన్నీ మన ముందుంచి తాళాలు మనకిచ్చి నీకు రూల్ చేయవయ్యా, అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చానని రూలింగ్ అధికారం ఇచ్చాడు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియాలి. ఆయన మనకిచ్చిన ప్లేస్ ఏంటో మీకు తెలియాలి. ద ఫస్ట్ ప్లేస్ మనకిచ్చి అన్నిటికన్నా ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ ప్లేస్ అన్నిటిని మన చేతికి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పిన 8వ కీర్తనలు అంటాడు, నీవు కలిగజేసిన సూర్యుని చంద్రుని నక్షత్రాలని సృష్టిని నేను చూడగా, నీవు అసలు ఈ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా, నీవు ఈ నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడయ్యా, దేవుని కంటే వాడిని కొంచెమే తక్కువ వానిగా చేశావు, మహిమ ప్రభావములు వానికి కిరీటకం ధరింపజేశావు, నీ చేతి పనులు అన్నిటి మీద వానికి అధికారం ఇచ్చావు. చేతి పనులు అన్నిటి మీద అధికారం ఇచ్చాడంట. చేతి పనులు అంటే ఏంటి? ఒక మనిషి నిలబడి సూర్యుడు ఆగు అంటే ఆగిపోయింది, చంద్రుడు అను అక్కడ ఆగంటే ఆగిపోయింది. ఆ మనిషి పేరేంటో మర్చిపోయాను నేను. మరొక మనిషి నిలబడి అంటాడు, 3.5 సంవత్సరాలు నేను చెప్పే వరకు వర్షం కురవకూడదు, మంచు కురవకూడదు అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలా, మంచు కురవలా. పేరు ఇలా మనం ఆలోచిస్తే ఒక సీదా సాదా సామాన్య మనుషుడు సృష్టిని శాసించడమా? ఈ అధికారం ఎవరిచ్చాడంటే దేవుడు ఆ చేతి పనుల మీద అధికారం ఇచ్చి శాసించే అధికారం ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు, కింద అంటాడు, గొర్రెలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ నువ్వు అని పాదముల క్రింద ఉంచావయ్యా, అన్నిటినీ పాదాక్రాంతం చేశాడు. సింహాలను శాసిస్తున్నాడు, పెద్ద దాన్ని ఏమంటారు సముద్రంలో ప్రయాణం చేస్తుంది షార్క్ అంటారే, తుర్మంగళం వేల్స్ అంటారు. అమ్మో అది ఎంత ఉంటుందంటే ఒక్కొక్క చేప ఇలాంటి 2-3 బిల్డింగ్స్ అంత ఉంటుందంట ఒక్కొక్క చేప, అంత పెద్ద పెద్దవి ఉంటాయంట. వాటిని కూడా శాసించేస్తున్నాడంట మనిషి. అసలు అమాంతంగా ఇంత బిల్డింగ్ని మింగేస్తాడ ఒక త్రిమింగళం. అలాంటి త్రిమింగళాలు ఉన్నాయంట సముద్రంలో, అలాంటి త్రిమింగళాలను కూడా శాసించేస్తున్నాడండి. మనిషికి ఎంత అధికారం ఇచ్చాడండి దేవుడు. అసలు ఈ మనిషిని ఏ రేంజ్లో ప్రేమిస్తూ 1 ప్లేస్లో ఉంచాడు నిన్ను నన్ను తెలుసా? మనకి దేవుడిచ్చిన స్థానం ఏంటి? ఈ ఇంత ఇంత అద్భుతమైన సృష్టిలో దేవుడు మన ఉంచిన పొజిషన్, స్థానం ఏంటి చెప్పాలి? ఫస్ట్ ప్లేస్. ఆయన మనకిచ్చిన ప్లేస్ ఏంటి? ఇప్పుడు నువ్వే ప్లేస్ ఇస్తున్నావు ఆయనకి. దేవుడికి మనం ఇచ్చే ప్లేస్ ఏంటి? లాస్ట్ ప్లేస్. అన్నీ అయిపోయిన తర్వాత కుదిరితే భక్తి, కుదరకపోతే కదా. నిన్ను ఎలాంత ప్రేమిస్తున్నాడో తెలియాలనే నేను వివరించాను కొన్ని మాటలు. మనల్ని ఏమింత మిన్నగా ప్రేమించిన ఫస్ట్ ప్లేస్ మనకిస్తే అన్నిటికన్నా ఎక్కువగా ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర నుండి ఏంటో చెప్పన, మన కానుకలు కాదు, మన ప్రార్థనలు కాదు, మన స్తుతులు కాదు, ఆయనకి మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అంతే మన లైఫ్లో. ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అని అమ్మని నాన్నని కాదు అనొద్దు అని కొడుకుని కూతుర్ని కాదు అనొద్దు అని కాదు, ఆయన తర్వాత అమ్మ నాన్న, ఆయన తర్వాతే కొడుకు కూతురు, ఆయన తర్వాతే ఎవరైనా ఈ ప్రపంచంలో నాకు, ఆయన తర్వాతే. అలా ఎవరైతే అంటారో పొంగిపోతాడండి ఆయన. నా ప్రేమను అర్థం చేసుకున్నారు వీళ్ళు అనుకుంటాడు ఆయన. నా ప్రేమకు నిజంగా వీరు తిరిగి అదే ప్రేమను నాకు చూపిస్తున్నారు, ఇంకా వీళ్ళు ప్రేమించాలనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ప్రేమ కోరుకునేది ప్రేమనే, ప్రేమ కోరుకునేది బంగారాన్ని కాదు. ఎవరైనా ఒక బంగారం ఇచ్చినా ఒక డబ్బు ఇచ్చినా వాళ్ళ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? వాళ్ళు ప్రేమించాలని, వాళ్ళు ఇంకేదో ఇవ్వాలని కాదు. అంటే దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ. ప్రేమించి ఎన్ని ఇచ్చాడండి ఇప్పటికే, ఎన్ని ఇచ్చాడండి మనకి ఇప్పటికే. ప్రేమించి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ప్రేమించాడు, ప్రేమించి ఎన్నో ఇచ్చాడు. అన్నిటికన్నా ఎక్కువగా ఆయన ఇచ్చింది ఏంటి చెప్పన, ఆ పరలోక వైభవాన్ని విధులు పెట్టేసి మనలాంటి ఒక మనిషికి వచ్చాడు. కారణం మనలో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. మనందరం స్వర్గంలో ఆయనతో పాటు ఎంజాయ్ చేయాలనే ఆ కోరికతో పరలోకంలో ఉన్న ఆయన ఈ భూమి మీద మనిషిగా వచ్చి
మనిషిగా వచ్చిన ఆయన ఏం చేశారు తెలుసా, మనందరి పాప శాపాలు తన మీద వేసుకొని మన కోసం ఆయన చచ్చిపోయాడండి. ఇదిరా బాబు మిమ్మల్ని నేను ప్రేమించిన స్థానం, ఎంత ప్రేమిస్తున్నాను, నా ప్రాణం ఇచ్చేంత అమితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఇంత అమితంగా ప్రేమిస్తూ ప్రాణం కన్నా ఆయన ప్రాణం కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడే ఆయన. ఈరోజు మరి మీరు ఈరోజు ఆయన ఏ స్థానంలో ప్రేమిస్తున్నారు? ఏసైన ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఆయనకి ఆయన నిజంగా కోరుకున్నాడా ప్రేమ మన దగ్గర? ప్రేమ కోరుకున్నాడా? ఒకరోజున ఒక వ్యక్తిని అడిగేస్తున్నాడని సిగ్గు విడిచి అడిగేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనం కానీ చూద్దాం. ఓకే, సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ మాట ఒక్కసారి కాదు, 16వ వచనం అడిగాడు, మళ్ళీ 17వ వచనం అడిగాడు, 3 సార్లు అడిగాడండి. పేతురు, వీళ్ళందరికన్నా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ పిలిచి మళ్ళీ అడిగాడండి. పేతురు, మళ్ళీ అడుగుతున్నాను, అందరికన్నా ఎక్కువగా, వీళ్ళందరినీ నువ్వు ప్రేమించేదానికన్నా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అది నీకే తెలుసయ్యా. మళ్ళీ అడుగుతున్నాడు పేతురు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు ఏసే మనల్ని అడుగుతున్నాడండి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం ఇచ్చేశాడు, ఆయన మన కోసం అన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడు, అసలు జీవితాన్ని ఇచ్చాడు. అన్నిటికన్నా ఈ సృష్టిలో అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో మిమ్మల్ని ఉంచాడు, అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, అన్నిటినీ నీ పాదాల కింద ఉంచాడు. ఇప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు ఇస్తూనే ఉన్నాడు. ఆఖరికి తన ప్రాణం కూడా ఇచ్చేశాడండి ఆయన. బాబా, ఇంక చెప్పనా ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా? గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనం అంటాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్య జనాంగమైన మనందరం పొందాలి. మనం అన్య జనాంగమా? అబ్రహాం సంతానమా? అబ్రహాం సంతానం కాదు, మనం యూదులం కాదు, మనం అన్య జనాంగం. అన్య జనాంగానికి అబ్రహాము ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇంపాసిబుల్. కానీ ఆయన మన కోసం శాపమై అబ్రహాం పొందిన ఆశీర్వచనానికి మనల్ని వారసులుగా చేశాడంటే ఇప్పుడు ఎక్కువగా మనం ఆయనకు రుణపడిపోయి, అబ్బా ఏసయ్యా నువ్వే గిని వచ్చి ఆ శాపాన్ని అనుపించుండకపోతే అబ్రహాం ఆశీర్వాదానికి మేము పాత్రులము అయ్యేవాళ్ళం కాదు. అంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి మనం పాత్రులం కావాలని మన కోసం ఏమయ్యాడు ఏసయ్యా? కొట్టాలి చప్పట్లు నొక్కలు కనిపించట్లేదా? మనం ఆశీర్వదించబడాలని మన కోసం శాపమైపోయాడండి ఆయన. ఇంక మాట చెప్పనా, మనల్ని ధనవంతులు చేయాలనిపించింది, మనల్ని ధనవంతులు చేయాలనిపించింది. 2 కొరింథీయులు అనుకుంటా, మన యెడల మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడు అయిపోయాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, మనల్ని ధనవంతులు చేయాలనిపించింది. ధనవంతులు చేయాలనిపించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన దరిద్రుడైపోయి మనల్ని ధనవంతులు చేశాడండి. మనల్ని బ్రతికించాలనిపించింది. ఆయన చచ్చిపోయాడు, మనల్ని బ్రతికించాడు. మనల్ని ఆశీర్వాదానికి వారసులు చేయాలనుకున్నాడు, ఆయన దరిద్రుడైపోయాడు, మనల్ని ఆశీర్వాదానికి వారసులు చేశాడు. ఎవరన్నా ఇంత ప్రేమించిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఒక్కసారి మీ అమ్మ నాన్న వైపు చూడండి, వాళ్ళంత ప్రేమించారా? మీ కొడుకు కూతురు వైపు చూడండి, అంత ప్రేమించారా మిమ్మల్ని? ప్రాణం ఇచ్చే అంత ఎవరైనా ప్రేమించారా? మీకోసం శాపం అయిపోయి అంత ప్రేమించారా? ఒకవేళ మీరే గాల్దిరుగులు తిరిగి చెడు సహవాసాలకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని చెడ్డ పేరు తెచ్చుకొని ఎవర్రా మీ అమ్మా నాన్న చెప్పంటే, మా అమ్మా నాన్న పలానా చోట అంటే ఆ అడ్రస్కు వెళ్ళి మీ అబ్బాయి పలానా, వాడెవడో నాకు, ఆడసలు నాకు పుట్టలేదు, ఆడు నాకు తెలీదు, ఆడెవడో కూడా నాకు తెలీదు అన్న తండ్రులు లేరా? చెప్పాలి. వాళ్ళు కోరింది ఏదో ఇవ్వలేదు ఆ తండ్రి అని, అసలు మేము నీకు పుట్టలేదు అన్న పిల్లలు లేరా? చెప్పండి. నిజంగా మనం మాట్లాడుకోవాలండి. వాళ్ళు ఏదో కోరుకుంది ఇవ్వలేదని, లేకపోతే ఆ తండ్రి ఏదో చెడ్డ పేరు వచ్చిందా తండ్రికని, వీళ్ళు ఏదో మంచిగా బుద్ధిమంతులుగా ఉన్నారని, ఆ తండ్రి ఏదో తాగుబోతాడని తిరిగిపోతాడని ఏదో చెడ్డ పరిస్థితిలో ఉన్నాడని, అలాంటి తండ్రి ఆ భార్యని అనొచ్చు, లేకపోతే ఆ పిల్లలు అనొచ్చు, మన తండ్రే కాదైనా అని అనుకోవచ్చు.
ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళ శాపగ్రస్తులు అవ్వటానికి సిద్ధపడతారంటారా? వాళ్ళ కోసం వీళ్ళు చచ్చిపోతానికి సిద్ధపడతారంటారా? అంత ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారా? అంత ప్రేమించే ప్రాణమిచ్చే అంత ప్రేమించే పిల్లలు ఉన్నారంటారా? నేనున్నారు అనుకోను, లేరు. అంతే, అది నా జవాబు. అంత ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. మన కోసం శాపమైపోయి అంత ప్రేమించేవాళ్ళు, మన కోసం చచ్చిపోయి అంత ప్రేమించేవాళ్ళు ఎవరు? ఎస్, అలా ప్రేమించిన ప్రేమ ఆయన ఒక్కడదే, ఆయన ఒక్కడదేనండి, ఆయన ఒక్కడదే. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.